వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. రింగు వల వేట విషయంలో రెండు వర్గాల ఘర్షణ. మత్స్యకారులను అదుపు చేసిన పోలీసులు. ఢిల్లీ రైతులకు మద్దతుగా ర్యాలీలు, మానవహారాలు. మోడీ ధోరణిపై మండిపడ్డ సిఐటియు నేతలు. జీవీఎంసీ అమ్ముల పదలో మరో అవార్డు. తేలియాడే సోలార్ ప్లాంట్కు జాతీయ స్థాయి గుర్తింపు. ఆశా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. సిఐటియు నాయకురాలు మనీ డిమాండ్. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. నగరవాసులకు ఏసీపీ శ్రవణ్ కుమార్ సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖలో రింగుల వలవేటపై ఫిషర్ మ్యాన్ల మధ్య వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. ఒక వర్గం వారు రింగు వలలతో వేటకు వెళుతుంటే మరో వర్గం వారు ససేమిరా కుదరదంటూ భీష్మించుకు కూర్చున్నారు. పెదజాలారిపేట సముద్ర తీరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఒక వర్గం మత్స్యకారులు మాట్లాడుతూ రింగుల వలవేట నిషేధంపై అధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు తెచ్చుకున్నామన్నారు. అయినప్పటికీ పోలీసులు తమని వారించడం దారుణమన్నారు. ఈ విషయం మత్స్యశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆల్రెడీగా మేము ఒక కోట గోడ వెళ్ళాము, అన్నీ తేల్చుకొని వచ్చామండి. అంతవరకు అది ఆఫ్ చేస్తారండి. ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు సుమారు 2 నెలల నుంచి ఈ వేట అనేది చేశారండి. ఈ వేట చేస్తే 14 గ్రామాలు ఈ మత్స్యకార గ్రామాలు మేము మీటింగ్ పెట్టుకొని ఇది వేట చేస్తే ఈ 14 గ్రామాలు మత్స్యకారులు జీవనోపతికి కోల్పోతారు, దీన్ని ఆఫ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మాట్లాడుకొని దీన్ని ఆఫ్ చేసామండి. ఆఫ్ చేస్తే ఫస్ట్ ఏడి డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళామండి. వాళ్ళకి లెటర్ పెట్టామండి. ఎంపీకి లెటర్ పెట్టాము, ఎమ్మెల్యేలకు లెటర్ పెట్టామండి. వీళ్ళందరికీ లెటర్లు పెట్టామండి. వీళ్ళందరూ ఇక్కడ లెటర్లు పెట్టిన తర్వాత జేడీ గారికి వెళ్ళాం. అక్కడగా మా ఊరు జనాలు మొత్తం 14 ఊర్ల పెద్దలు జనాలు కూడా వెళ్ళాం. రింగిలల్లో ఆపమని నిశ్చయించమని ఆయన ఒక సొల్యూషన్ చెప్పాడండి జేడీ గారు. మీరు లెటర్ పెట్టండి అని చెప్పి అన్నారు. లెటర్ వెంటనే తయారు చేసి ఇచ్చామండి. ఆ లెటర్ చదువుకొని నిన్ను కలెక్టర్ అక్కడికి వెళ్ళి మేము మాట్లాడి వాళ్ళ రింగిలలో ఆపమని కలెక్టర్ గారు నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగిందండి. ఓకే సార్ అని చెప్పి ఆయనకి మాట్లాడుకొని వెనక్కి వస్తాం. ఆ జేడీలు ప్రభుత్వ అధికారులు ఎవరో ఉన్నారు కావాలా, మా పేటలోకి వచ్చి ఈ స్థానంలోకి వచ్చి ఈ ప్రజల బాధ అనేది వాళ్ళకి ఇస్తారని వాళ్ళు ఇక్కడికే రమ్మని మేము కోరుతున్నాము. లెటర్ ఇస్తేప్పుడు 11 తప్పులకి జీవో పేస అయింది, వాళ్ళు వేట చేసుకోవచ్చని చెప్పి దాంట్లో కూడా రాయలేదు ఆ కలెక్టర్ గారు జేడీ గారు. అలాగే ఈరోజు 11 తప్పులకి జీవో ఇచ్చారని మన ఎంపీ సీఏ గారు చెప్పడం జరిగింది. అది ఎంతవరకు సాధ్యం అనేది మాకు అర్థం అవడం లేదండి. 14 గ్రామాల జనాలు కనీసం నక్కలు వేసుకుందామన్నా, గ్రామానికి ఒక 5000 వేసుకుందామన్నా, 14000 జన 14 గ్రామాలకి 5000 వేసుకుందామన్నా ఇది న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ ప్రభుత్వ అధికారులకి న్యాయస్థానాలకి మేము కోరుకున్నదండి. ఆ రింగిలో నిశ్చయిస్తే అందరూ శుభ్రంగా బతుకుతామని జీవన పథం చేసుకుంటాం. రైతుల నడ్డి విరిచి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు ప్రతినిధి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు దీక్షకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో మద్దెలపాలెంలో పార్టీ కార్యాలయం నుంచి కూడలి వరకు ర్యాలీ, అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన రైతులపై నరేంద్ర మోడీ నిరంకుశత్వ ధోరణి విడనాడాలన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ విద్యుత్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం దాదాపు 45 రోజుల నుండి ఢిల్లీలో చలి విపరీతమైనటువంటి చలిలో పోరాటం చేస్తూ ఉన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి
నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు నల్ల చట్టాలని తక్షణమే రద్దు చేయాలని చెప్పి రైతాంగం వీరోచితమైనటువంటి పోరాటం చేస్తుంది. రైతుల పోరాటానికి ఏమాత్రం కూడా లొంగకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం మరింత మొండిగా వ్యవహరించడం తోటి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు లక్ష కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉదయం పరిశ్రమల గేట్ల దగ్గర అలాగే పని ప్రదేశాల్లో కార్మికుల యొక్క పని ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేసి రైతాంగానికి మద్దతు అనేది తెలియజేయడం జరిగింది. ఈరోజు మద్దిలపాలెంలో కూడా మద్దిలపాలెం సెంటర్లో నిరసన కార్యక్రమం అనేది చేపడతా ఉన్నాం. ఇప్పటికే మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి తక్షణమే ఈ రద్దు రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో మూడు చట్టాలను కూడా తక్షణమే రద్దు చేయాలని అలాగే కార్మికులకి నష్టదాయకమైనటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్గా మార్చింది. దాన్ని కూడా తక్షణమే రద్దు చేయాలి. కార్మికుల జీతాలు ఇప్పటికీ కూడా గత 4 నెలల నుండి బకాయిలు ఉన్నాయి. కార్మికుల జీతాలు కూడా చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటం అనేది సాగుతుంది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి దిగకపోతే సమస్యల పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో సిఐటియు ఇతర కార్మిక సంఘాలను అన్నింటినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తానని చెప్పి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. జీవీఎంసీ ఖాతాలో మరో అవార్డు చేరింది. దేశంలో తొలి మెగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ముడిసర్లవ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు దక్కింది. జీవీఎంసీని అవార్డుల మీద అవార్డులు వరిస్తున్నాయి. ఇప్పుడు ఆ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. 2019లో స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ ప్రాజెక్టు కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ముడసర్లవ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఈసారి స్కోచ్ అవార్డు దక్కించుకుంది. ఇంధన వనరుల వినియోగం కేటగిరీలో ఈ గుర్తింపు లభించింది. ముడసర్లవ రిజర్వాయర్లో 4.4 ఎకరాల విస్తీర్ణంలో 11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీనివల్ల జీవీఎంసీకి 2.31 కోట్ల రూపాయల వరకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఇది నీటిపై తేలియాడి ఉండటం వల్ల రిజర్వాయర్ నుంచి 70% నీరు ఆవిరి కాకుండా కాపాడుతుంది. సో ఇలాంటి ప్లాంట్ ఇంత కెపాసిటీలో మనం ఫ్లోటింగ్ సోలార్ పెట్టాం, దీనివల్ల ఏంటి మనకు నేల మీద పెట్టుకోవచ్చు అనుకుని డౌట్ కూడా రావచ్చు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ వల్ల ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాంట్ యొక్క విస్తీర్ణం చూస్తే మనం 4.4 ఎకరాస్లో మనం ఈ ప్లాంట్ ఇన్స్టాల్ చేసామండి. అదే 2 మెగావాట్ ప్లాంట్ మనం నేల మీద కన్స్ట్రక్ట్ చేయాలంటే దగ్గర దగ్గరగా మనకి 12 ఎకరాలు అవసరం అవుతుందండి. ఇంత విశాఖపట్నం ఇంత దగ్గరలో మనకి ఒక న్యాచురల్ రిజర్వాయర్ మీద మనం ఫ్లోటింగ్ సోలార్ ప్లెంటీ పెట్టి మనం ఎంత ఆదా నేల ఆదా చేశాము. సమ్మర్ టైంలో మనకి ఏదైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు నీటి ఆవిరిని తగ్గిస్తుందండి. నీటి ఆవిరిని తగ్గించి ఎవాపరేషన్ అని తగ్గించి ఏంటంటే చెరువుల్లో నీటి నిల్వల్ని మనకి ఏదైతే మొత్తం ఆవిరి అవ్వకుండా ఒక నియర్లీ 30% ఆఫ్ వాటర్ ఎవాపరేషన్ అనేది మనకి తగ్గిస్తుంది. సో ఏంటంటే దీనివల్ల ఏంటంటే గ్రౌండ్ లెవెల్స్లో వాటర్ ఇంకా పెరగడం వల్ల ఏంటంటే ఒక ఏదైతే కరువుని కొంచెం కంట్రోల్ చేసినట్టు మనకి అదే ఒక అడ్వాంటేజ్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే గర్వించదగ్గ విషయం ఏంటంటే జీవీఎంసీ వాళ్ళకి ఈ ప్లాంట్ పెట్టడం వల్ల బెస్ట్ ఇన్నోవేటివ్ అవార్డు కూడా వచ్చిందండి మనకి స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా. సో ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ అండ్ ద క్లయింట్ విచ్ ఇస్ జీవీఎంసీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్లాంట్ వల్ల మనం ఏదైతే ఖర్చు పెట్టామో అది నియర్లీ 5 to 7 ఇయర్స్లో అనేది మనం పేబ్యాక్ చేసుకుంటున్నామండి. సో ఇలాంటి ప్లాంట్స్ పెట్టి ఎక్కువ ఎన్విరాన్మెంట్ని కొంచెం ఒక అంటే మన వంతు సాయం కింద మనకు స్మార్ట్ సిటీ మిషన్లో భాగం ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకునే భాగంలో ఏదైతే మనం ఇప్పుడు చెత్త నుంచి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అలాగా ఇది కూడా ఏంటంటే న్యాచురల్గా మనం ఒక సూర్యుడి ద్వారా సూర్యకిరణాల ద్వారా మనం పవర్ జనరేట్ చేయడం కూడా ఒక ఇప్పుడు రానున్న టెక్నాలజీస్లో కంపేర్ చేసుకుంటే ఇలాంటివి చాలా ఎంకరేజ్ చేసుకుంటామండి. గౌరవ వేతనం పొందుతున్న ఆశా అంగన్వాడీ వర్కర్లకు ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సీతమ్మధార అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షురాలు మణి మాట్లాడుతూ ఆశా అంగన్వాడీలను పర్మినెంట్ ఉద్యోగులుగా చూడడం సరికాదన్నారు. వీరందరికీ పర్మినెంట్ అయినా చేయాలని లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీతారత్నం, కృష్ణారావు, పద్మ, సత్యవతి, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ఆశా అంగన్వాడీలకు అమ్మఒడి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి రెండు ఆశా వర్కర్స్ యూనియన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము మేము జగనన్నను కోరేది ఒకటే అన్న మేము పర్మనెంట్ ఉద్యోగస్తులం కాము మాకు పర్మనెంట్ జీతాలు ఇవ్వటం లేదు మాకు కేవలం 10000 రూపాయల జీతం మాత్రమే వస్తుంది ఈ 10000 రూపాయల జీతానికి ఇప్పుడు మాకు సంక్షేమ పథకాలు అమలు చేయము అంటే మాకు అన్యాయం చేస్తున్నట్లన్న పాదయాత్రలో మీరు ఏం చెప్పారు మాకు వేతనాలు పెంచుతాము మమ్మల్ని సురక్షితంగా చూస్తాము ఆడపిల్లల వల్లే ఈ ప్రభుత్వం బాగుంటుంది ఆడపిల్లలకు రూపాయి విలువ తెలుసు ఆడవాళ్ళని అభివృద్ధి చేస్తాము అని చెప్పారన్న ఇప్పుడు నువ్వు 10000 వేతనం ఇస్తున్నందుకు మాకు రేషన్ కార్డు తీసేస్తావు అమ్మఒడి తీసేస్తావు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వవు చేయూత ఇవ్వవు ఆసరా ఇవ్వవు మొత్తం మాకు అన్యాయం చేస్తున్నావన్న మాలో డబ్బున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వక మాలో ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రభుత్వ పథకాలు పొందడం కోసం అర్హతల లిస్ట్ ప్రకటించావు 300 యూనిట్లకు మించి కరెంట్ రాకూడదు అలాగే కార్ ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకూడదు ఇంతకు మించి ఇల్లు ఉండకూడదు ఇంతకు మించి పొలం ఉండకూడదు అని ఒక 6 బ్యారికేడ్స్ పెట్టావు ఒక 6 అనర్హతలు ప్రకటించావు వాటిని మాకు వర్తింప చేయు మాలో ఎవరికైతే ఈ అర్హతలు ఉన్నాయో ఎవరికైతే కార్ లేదో ఎవరికైతే ఎవరైతే సంక్షేమ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేయమో ఎవరైతే పేదవాళ్ళమో వాళ్ళకే వర్తింప చేయు మాలో డబ్బున్న వాళ్ళకి వర్తింప చేయమని మేము అడగటం లేదు కానీ ఈ వేతనం చూపించి గౌరవ వేతనం చూపించి మాత్రం మాకు అన్యాయం చేసే పని చేయక జగనన్న దయచేసి మా గురించి ఆలోచించు మొత్తం ఆడవాళ్ళ కోసమే ఆలోచిస్తానంటున్నావు కాబట్టి మేము కూడా ఆడపడుచులమే మా గురించి ఆలోచించన్న అని కోరుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఆన్లైన్ పేరిట గత కొంతకాలంగా జరుగుతున్న మోసాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి కరోనా కష్టకాలంలో పనులు లేక ఆదాయం చాలక అవస్థలు పడుతున్న వారిని ఆన్లైన్ రుణాల పేరిట ఉచ్చులోకి లాగి వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేయడమే కాకుండా ఏమాత్రం బకాయి ఉన్న తీవ్ర వేధింపులు అవమానాలకు గురిచేయడం పరిపాటిగా మారిపోయింది ఆన్లైన్ రుణం తీసుకుని వారి వేధింపులు తట్టుకోలేని ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు దీనిపై కేసు నమోదు చేసిన ఏసీపీ శ్రావణ్ కుమార్ ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు యాప్స్ ద్వారా ఎవరూ రుణాలు తీసుకోవద్దని ఒకవేళ తీసుకున్నవారు వేధింపులకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని నగరవాసులను కోరారు అని చెప్పి రెసిడెంట్ ఆఫ్ గోపాలపట్నం ఇతను ప్రీవియస్గా పేయింగ్ గెస్ట్ బిజినెస్ చేసేవాడు పూణేలో ఈ కోవిడ్ వల్ల వైజాగ్ రిటర్న్ అవ్వడం జరిగింది కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అతను ఒక 50 యాప్స్ నుంచి ఒక 4 లాక్స్ అమౌంట్ తీసుకున్నాడు మనకి ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అని ఉన్నాయి కదా దాని నుంచి తీసుకోవడం జరిగింది దాంట్లో ఇతను 90% రీపే చేశాడు అయినా సరే యాప్ కాల్ సెంటర్ నుంచి ఇతనికి రోజు ఒక 70 to 80 థ్రెట్ కాల్స్ రావడం అలాగే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ బ్లాక్ చేస్తాను బెదిరించడం అలాగే ఇతను రిలేటివ్స్ కూడా త్రూ వాట్సాప్ డిఫాల్టర్ అని చెప్పి ఇతన్ని ఇన్సల్ట్ చేయడం జరిగింది దాని మీద మేము క్రైమ్ నెంబర్ 354 కింద 506 ఐపీసీ అండ్ సెక్షన్ 66C అండ్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ వేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ కూడా టేకప్ చేసాం మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ లోన్ యాప్స్ని ముందు వాడద్దు అలాగే ఎవరైనా దీనికి బాధ్యులు అంటే ఎవరైనా సఫర్ అవుతున్నా సరే మా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఎనీ పోలీస్ స్టేషన్ ఇన్ ద సిటీ వెళ్ళి కంప్లైంట్ చేసి ధైర్యంగా ఆ భరోసా మేము ఇస్తున్నాం సిటీ పోలీస్ తరఫున ఎటువంటి బాధ్యతలు ఉన్నా మాకు అప్రోచ్ అయ్యి మాకు రిపోర్ట్ ఇవ్వచ్చు థ్యాంక్ యూ బీజేపీ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు కార్యదర్శి వై రాజు డిమాండ్ చేశారు ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టారు దీనిలో భాగంగా జగదాంబ కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికి వణికిపోతూ రైతులు మృత్యువాత పడుతున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం దారుణమన్నారు తక్షణమే రైతు వ్యతిరేక వ్యవసాయ విద్యుత్ బిల్లులు రద్దు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ
గత 35 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా మూడు మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు చట్టాలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఎముకల కొరకే చల్లో కూడా ప్రాణాలు కోల్పోయినా సరే ఇప్పటికీ 35 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా సరే మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదలవని పట్టుదలగా ఉన్నారు. ఈ రోజు రైతులు చేస్తున్న పోరాటం కేవలం రైతుల కోసం కాదు, దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో ప్రజలకు ఆహారాన్ని అందించే రైతన్నలు ప్రజల కోసం కూడా ఈ పోరాటం చేస్తున్నారు. విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇంకా ధరలు పెరిగిపోయేటట్టు ఈ రోజు మూడు వ్యాపార చట్టాలను తేడం అన్నది చాలా దారుణం. దానికి తోడు ఈ రోజు రైతులు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక ప్రాణాలు సైతం వాళ్ళు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆత్మహత్యలు చేసుకుంటారు. అయినా సరే మోడీ ప్రభుత్వం రైతుల యొక్క పరిస్థితిని గమనించుకుంటా ఈరోజు ఏకపక్షంగా మొత్తం కార్పొరేట్ కంపెనీలన్నిటిని కూడా ఈరోజు రైతుల్ని బానిసలుగా మార్చాలనేసి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రనే ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి. రాబోయే కాలంలో రైతన్నలకి అండగా మొత్తం కార్మిక సంఘాలు ప్రజలు అన్ని ప్రజా సంఘాలు కలిసి వాళ్ళకి మద్దతుగా నిలబడాలని, అలాగే మోడీ ప్రభుత్వం ఈ చట్టం మూడు చట్టాలు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ట్రైన్ వైరస్ విశాఖను తాకిందా అంటే అవుననక తప్పదు. ఇక యూకే నుంచి విశాఖ వచ్చిన వారిలో ఒకరికి ఆర్టీపీఎస్ఆర్ పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ తెలిపారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ ఆదేశాల ప్రకారం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు యూకే నుంచి విశాఖ వచ్చిన వారి సంఖ్య 216 కాగా వారిలో 209 మంది ఆచూకీ లభ్యమైందని, 7 ఆచూకీ లభ్యం కాలేదని తెలిపారు. వీరిలో 192 మంది నెగిటివ్ కాగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని, మిగతా వారి రిజల్ట్ రావాల్సి ఉందని వెల్లడించారు. అయితే ఈ పాజిటివ్ టెస్టుని పూణేలో ఉన్న నేషనల్ వైరాలజీ ల్యాబ్లో టెస్టు అనంతరం పూర్తి స్థాయిలో నిర్ధారణ అవుతుందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు సేకరించి మనకు పంపించడం జరిగింది. మనకి విశాఖ జిల్లాకు వచ్చి అంటే పంపించి వాళ్ళకి మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే ఈ పేషెంట్స్ అందరినీ కూడా టెస్ట్ చేయమన్నారు, ప్రొవైడెడ్ దే ఆర్ సింప్టమాటిక్. ఏదైనా మనకి రెగ్యులర్ SARS-CoV-2 మన కోవిడ్కి ఉన్న రెగ్యులర్ సింప్టమ్స్, సోర్ థ్రోట్ కానీ, డ్రై కాఫ్ కానీ, ఫీవర్ కానీ, ఎనీ సైన్స్ ఆఫ్ బ్రెత్లెస్నెస్, ఈ నాలుగింట్లో ఏదన్నా కూడా వెంటనే టెస్ట్ చేసి ఒకవేళ పాజిటివ్ అయితే, ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వస్తే, అతను యూకే నుంచి వచ్చాడు కాబట్టి పీసీఆర్ పాజిటివ్ అంటే కరోనా వైరస్ ఉన్నట్లే. పీసీఆర్ పాజిటివ్తో పాటు కొన్ని డెసిగ్నేటెడ్ ల్యాబ్స్ని ఇచ్చారు కంట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో ఉందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి హైదరాబాద్లో సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉంది, సిసిఎంబి. ఇట్లా కొన్ని ల్యాబ్స్, ఒక 8 ల్యాబ్స్ కంట్రీ వైడ్ ఇచ్చారు. సో పాజిటివ్ వ్యక్తికి, పాజిటివ్ మన పీసీఆర్లో అంటే మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ పీసీఆర్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తి శాంపుల్ మళ్ళీ వన్ ఆఫ్ దీస్ 8 ల్యాబ్స్కి పంపించి అక్కడ న్యూ స్ట్రెయిన్కి ధృవీకరించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ సజెస్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన జిల్లాకు వచ్చేటప్పటికి ఒకవేళ కనుక అతనికి సైన్స్ సింప్టమ్స్ లేకపోతే అతన్ని 14 డేస్ క్వారంటైన్లో ఉంచమన్నారు. క్వారంటైన్లో కూడా ఎటువంటి సైన్స్ సింప్టమ్స్ లేకపోతే ఈ కెన్ బి డిశ్చార్జ్డ్. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్. మన జిల్లాలో మనకు వచ్చిన ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, మనకి 2 లిస్టులు వచ్చినాయి. ఈ 2 లిస్టులో కూడా మనం డూప్లికేట్స్, తర్వాత ఆల్రెడీ కంట్రీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, నైబరింగ్ డిస్ట్రిక్ట్స్, నైబరింగ్ స్టేట్స్, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన, బయట జిల్లాల నుంచి మన జిల్లాకు వచ్చిన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో 199 కేసెస్ వచ్చినాయి మనకు. అంటే దే ఆర్ యూకే రిటర్నీస్. కేసెస్ అంటే పాజిటివ్ కేసులు కాదు, యూకే నుంచి రిటర్న్ అయినటువంటి రిటర్నీస్. విశాఖపట్నం సెకండ్ లిస్ట్ వచ్చేటప్పటికి 17. సో మొత్తం కలిపి 216 కేసెస్ అంటే రిటర్నీస్ లిస్ట్ మనకు వచ్చింది 2 లిస్టుల ద్వారా. ఇందులో మనం 209 మంది ట్రేస్ చేసాం. సో బ్యాలెన్స్ ఒక 7 మెంబర్స్ మనం ట్రేస్ చేయలేకపోయాం, బట్ వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ దట్ దే హావ్ ఆల్రెడీ లెఫ్ట్ ద డిస్ట్రిక్ట్. సో అది వాళ్ళు అసర్టైన్ చేసుకుంటున్నాం. నిన్న నేను ఎస్పీ గారు కూడా ఈవినింగ్ వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాం. సిపి గారు కూడా ఈవినింగ్ మాకు సిఎస్ గారితో జరిగినప్పుడు కూడా
ముగ్గురు డిస్కస్ చేసి కంక్లూడ్ అయింది పోలీస్ యాంగిల్లో కానీ రెవెన్యూ యాంగిల్లో కానీ వీళ్ళు మన జిల్లాలో లేరు. బట్ మాకు కన్ఫర్మేషన్ కోసం మేము వెయిటింగ్, కాకపోతే మీకు ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నాము. సో 216లో 209 మెంబర్స్ని మేము ట్రేస్ చేసాం. 7 మెంబర్స్ వీ కుడ్ నాట్ ట్రేస్ బట్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇస్ దే హావ్ ఆల్రెడీ లెఫ్ట్ ద డిస్ట్రిక్ట్. ఈ 209లో కూడా 209 మెంబర్స్ కూడా క్వారంటైన్లో ఉన్నారు. బీజేపీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలంటూ ఆరిలోవ సిఐటియు శాఖ ఆధ్వర్యంలో ఆదర్శనగర్ హైవే కూడలిలో ధర్నా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు సిటీ ప్రెసిడెంట్ ఆర్కేఎస్వి కుమార్, ఆరిలోవ శాఖ సెక్రటరీ నరేంద్ర కుమార్ మాట్లాడారు. గత 40 రోజులుగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులలో 33 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దిగివచ్చి ఎలాంటి షరతులు లేకుండా నూతన వ్యవసాయ విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దీక్షకు సంఘీభావంగా విశాఖ నుంచి సిఐటియు ఆధ్వర్యంలో 6 లక్షల రూపాయలు పంపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతు మద్దతుదారులు పాల్గొన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం ఉన్నత స్థాయికి చేరుకుంది. అన్ని రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది, ఈరోజు లక్షలాది మంది ఢిల్లీ నడిబొడ్డులో కూర్చున్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులతో మాట్లాడడానికి తీరుబాటు లేదు. కానీ అంబానీ గారిని మనం ఉన్న చూడడానికి మాత్రం హాస్పిటల్ వెళ్ళడానికి తీరుబాటు ఉంది. ఈ రోజున దేశానికి అన్నం పెట్టే రైతు రైతే రాజు అని చెప్పేసి ఉన్నారు. అటువంటి రైతులకు నష్టం చేసే చట్టాలని రద్దు చేయాలని చెప్పి రైతురంగం పోరాడుతూ ఉంటే దాని మీద పల్లెత్త మాట కూడా ఈ రోజున ప్రభుత్వం మాట్లాడటం లేదు. అందుకనే రైతుల యొక్క 3 చట్టాలు, నష్టం చేసే చట్టాలు 3 రద్దు చేయాలి. ఏదైతే నిత్యావసర సరుకుల చట్టం తీసుకొచ్చారో ఆ నిత్యావసర సరుకుల చట్టంలో నుంచి తొలగించారో ఆహార ధాన్యాల్ని దాని వెంటనే పెట్టాలి. కార్పొరేట్ వ్యవసాయాన్ని రద్దు చేయాలి. మార్కెట్ శక్తులకి రైతుల్ని బలి చేయొద్దు అని చెప్పి చెప్తున్నాం. అలాగే ఈ 3 చట్టాలతో పాటు విద్యుత్ సంస్కరణలు అని చెప్పి దేశం మొత్తం మీద కరెంటు ఛార్జీలు ఒకటే విధంగా ప్రజల మీద బారలు పడే విధంగా విద్యుత్ చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. రైతుల వ్యతిరేకమైన 3 చట్టాలు, విద్యుత్ చట్టం, ఈ 4 చట్టాలు రద్దు చేయాలని 40 రోజుల నుంచి పోరాడుతున్న రైతులకి, రైతన్నలారా మీకు అండగా మేము ఉన్నాం, మీ పోరాటం వృధా కాదు అని చెప్పేసి, రైతు ఉంటేనే ఈరోజు దేశం ఉంది, రైతు ఉంటేనే భవిష్యత్తు ఉంది, కాబట్టి రైతుల పోరాటం విజయవంతం కావాలని కోరుకుంటూ ఇప్పటికే సిఐటిగా 600,000 రూపాయలు రైతుల పోరాటానికి సంఘీభావంగా పంపడం జరిగింది. రైతులకు ప్రత్యక్షంగా పోరాటంలో మేము దిగుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ రైతుల పోరాటానికి అండగా 7వ తారీఖు నాడు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ ఆఫీసులు ముట్టడించి రైతుల పోరాటం కనుక మీరు సావధానంగా పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, ఈ ప్రభుత్వాన్ని వెనక్కి దింపే విధంగా ఒత్తిడి చేస్తాం అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. రైతు చట్టాలు రద్దు చేయకపోతే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసే విధంగా మా పోరాటం ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులు 40 రోజుల నుంచి ఢిల్లీ నడిబొట్లో పోరాటం చేస్తున్నారు. ఇప్పటికి 36 మంది పైనే చలికి చచ్చిపోయారు. అయినా సరే కేంద్రంలో బీజేపీకి రైతుల మీద కనీసం కనికరం లేదు. రైతులంటే మేము మా ప్రాణం అంటారు, కానీ రైతులని ఈరోజు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు రైతులు ఏమన్నారు, అదనంగా మాకేం చట్టం ఇవ్వమని అనలేదు, వాళ్ళకున్న చట్టాన్ని తీసిపడేవద్దు అన్నాడు. వాళ్ళు భూములు మీరు తీసుకొచ్చిన 3 చట్టాల్లో భూమి లేకుండా రైతులకి ఈరోజు అయిపోతుంది. కార్పొరేట్ సంస్థల చేతుల్లో భూమి వెళ్ళిపోతుంది. ఈరోజు చిన్న ఏమైనా భారతదేశంలో 80% భూముల మీద ఆధారపడి ఉన్నారు. మరి ఆ భూములన్నీ కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతే వాళ్ళు ఏమవుతారు? అలాగే వాళ్ళు కిట్టుబడి ధర తీసేయాలని చూస్తున్నారు. అలాగే రైతుల పోరాటంలో ప్రజలందరికీ కూడా ఓ చట్టం ఉంది. రైతు ఈరోజు ధర నిర్ణయించేది గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఈరోజు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారు, అది కూడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. ఆ దళారీ వ్యవస్థను తీసేయాలరా అంటే తిరిగి ఏదంటారు కదా, పెనం మంచి పొయ్యిలో పడినట్టుగా ఈరోజు రైతులకి న్యాయం చేయమంటే పొయ్యిలో తీసుకెళ్లి పడేసే ఈరోజు చట్టాలు తీసుకొచ్చి పెడితే రైతులు ఏమైపోతారు అనే ఈరోజు ఢిల్లీలో 40 రోజుల నుంచి పోరాటాన్ని చేస్తున్నారంటే రైతులు వాళ్ళందరికీ జైజేలు చెప్పాలి, వాళ్ళందరికీ మత్తవ్వాలని చెప్పి ఈరోజు సిఐటిగా దేశవ్యాప్తంగా ఈరోజు పిలిపించింది. ఆ పిలిపించిన భాగంగానే ఈ ఆర్లో డివిజన్లో కూడా ఈ కార్యక్రమం రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టడం కార్మిక వర్గం అంతా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేతి వృత్తుల వారికి, మహిళా సంఘాల సభ్యులకు చేయూతనిచ్చే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం విశాఖలో నిర్వహించే ద్వాక్రా బజార్ను ఈ సంవత్సరం కూడా ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేశారు. విశాఖ నగరవాసులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలంతా వస్తువులు కొనుగోలు చేస్తూ చేయూతను అందిస్తున్నారు.
కాకినాడ కాజాలు, తాపేశ్వరం పోతరేకలు, ఏటికొప్పాక బొమ్మలు, ధర్మవరం ఉప్పాడ చేనేత వస్త్రాలు, మాడుగుల హల్వా, చెక్క బొమ్మలు, ఆయుర్వేద ఔషధాలు, పచ్చళ్లు, పొడులు, పిండి వంటలు ఇలా ఒకటా రెండా అన్ని రకాల నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నగరవాసులకు అందించేందుకు ప్రభుత్వం ఓ మంచి ఏర్పాటు చేసింది. డ్వాక్రా బజార్ పేరిట ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో వివిధ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు ఈ బజార్ నిర్వహణ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా పొదుపు సంఘాలు, మహిళలు, చేతి వృత్తుల వారికి చేయూతనందించే ఉద్దేశంతో ఈ డ్వాక్రా బజారు ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ నిర్వహణకు ఎలాంటి అద్దె, ఆశీలు వసూలు చేయకుండానే ఉచితంగా అందించారు. ఈ స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల డ్వాక్రా మహిళలతో పాటు నగరవాసులకు కూడా ఊరట లభించింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పర్వదినాల సమయంలో ఏర్పాటు చేయడం వల్ల సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. ఈ డ్వాక్రా బజారు ఏర్పాటు చేసి నగరవాసుల మన్ననలు పొందుతున్నారు. సంవత్సరానికి 2 సార్లు ఇటువంటి బజార్లు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. నా పేరు దేవకీదేవి. అభ్యోదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. ఒక డ్వాక్రా మహిళగా ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా బజార్ విశాఖపట్నంలో ప్రతి ఇయరు సరస్సు మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకి ఈ సంవత్సరం 10 నెలలుగా కరోనా కష్టకాలంలో ఎంతో పీడించి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఎంతో మహమ్మారిగా ఈ కరోనా వ్యాపించి అందరినీ భయభ్రాంతులు చేసి ఇప్పటి వరకు కూడా బయటికి రాకుండా చాలా ఇబ్బందులతో అందరూ గడగడలాడుతూ బతుకుతూ వచ్చారు. ఇప్పుడు ఈ క్రిస్మస్, మళ్ళీ సంక్రాంతి ఈ ప్రోగ్రాము ఇక్కడ ప్రభుత్వం నుంచి నిర్వహించాలని 13 జిల్లాల కమిటీ నుంచి ప్రభుత్వాన్ని కోరాం. ఇవి 10 నెలల బట్టి ఏ పని లేకుండా బ్యాంకులు లోన్ ఇస్తున్నారు. బ్యాంకులు మళ్ళీ నెల నెల కట్టాలి. అది కట్టాలంటే చేతి వృత్తులు అమ్మకాలు జరిగితేనే కదండి మేము అమలుపరుచుకుని నడుపుకుంటామని ప్రాధాయపడి ప్రభుత్వాన్ని కోరామండి. మాకు ఈ గ్రౌండు, ఇవన్నీ కరెంటు, ఇవన్నీ కూడా కేటగిరీ 1 కింద విజయసాయిరెడ్డి గారు, మంత్రులు, సీఎం గారి దాకా మాకు ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా మాకు లెటర్ పంపించి, మెయిల్ ద్వారా పంపించామండి. ఏ ఆఫీస్కి వెళ్ళటానికి లేదు, ఎవరిని వెళ్ళనిట్లా. అలాంటి తరుణంలో కూడా మాకు ఇంత గొప్పగా పర్మిషన్ ఇచ్చి ఇంత అవకాశాన్ని ఇచ్చిన ప్రభుత్వానికి మా 13 జిల్లాలు మరియు రాష్ట్రాల అందరూ చేతి వృత్తుల వాళ్ళం ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి ప్రభుత్వానికి. ఇది ఏది ఫ్రాడ్ కాదు. దయచేసి అందరూ ఈ విశాఖ వాసులందరూ అర్థం చేసుకోవాలండి. బాగున్నాయండి, నచ్చాయండి. ప్రతి ఇయర్ కూడా నేను ఇక్కడే తీసుకుంటాం. సారీస్ కూడా రీజనబుల్గా ఇస్తారు. మనం అడిగినా సరే అన్నీ ఓపెన్ చేసి నీట్గా చూపిస్తారు. మెయిన్ మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఇస్తున్నారు. అనుకున్న దీనిగా మన్నిక కూడా బాగుంటుంది. ఏ టైం తీసుకున్నా హ్యాపీగా తీసుకుని వెళ్ళగలుగుతున్నాం. ఉప్పాడ, చీరాల సూరత్, కాదిము అన్నీ కూడా టవల్స్, లింగీలు అవి కూడా ప్రతి ఇయర్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాం. బాగుంటుంది కూడాను. అందుకే మా ఫ్యామిలీ అందరం ఇక్కడే తీసుకుంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా ఈ యొక్క డ్వాక్రా బజార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బజార్కు విజిట్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతంగా సొంతగా తయారు చేసి ప్రొడక్ట్ను కూడా అమ్మడం జరుగుతుంది. వాళ్ళు సొంత ఈరోజు వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఇంత పెద్ద బజార్ను ఏర్పాటు చేసిన సీఎం గారికి ముందుగా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా, ప్రైజెస్ కూడా బాగున్నాయి, ప్రజలందరికీ అందుబాటులో అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారని చెప్తున్నాం. మేము కూడా చూసాం, మాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జగన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. రింగు వలవేట విషయంలో 2 వర్గాల ఘర్షణ, మత్స్యకారులను అదుపు చేసిన పోలీసులు. ఢిల్లీ రైతులకు మద్దతుగా ర్యాలీలు, మానవహారాలు, మోడీ ధోరణిపై మండిపడ్డ సిఐటియు నేతలు. జీవీఎంసీ అమ్ముల పదలో మరో అవార్డు, తేలియాడే సోలార్ ప్లాంట్కు జాతీయ స్థాయి గుర్తింపు.
ఆశా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. సిఐటియు నాయకురాలు మనీ డిమాండ్. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. నగరవాసులకు ఏసీపీ శ్రవణ్ కుమార్ సూచన. ఎస్సిటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.